చాలా మందికి తిన్న ఆహారం జీర్ణం కాదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఛాతీలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది, నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలే. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే 4-5 పుదీనా ఆకులను నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకొని తాగిన అసిడిటీ నుంచి బయటపడవచ్చు. తులసి ఆకులను నిత్యం 3 పూటల భోజనానికి ముందు నమలుతుంటే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. అలాగే తిన్న ఆహారం కూడా జీర్ణమైపోతుంది. భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరి నీళ్లు తాగాలి. దీనివల్ల అసిడిటీ తగ్గుతుంది. భోజనానికి ముందు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు.